हेलो गाइस, वेलकम बैक टू एडीटी एक्सप्लोरर। ఈ వీడియోలో కొత్తగా మార్కెట్ లోకి ఒక ఫోన్ వైరస్ వచ్చింది। ఆ వైరస్ ఏం చేయబోతుందో చెప్పబోతున్నాను। అలాగే ఒకవేళ మనం కలలో చనిపోతే వెంటనే నిద్రలేస్తాం, అలా ఎందుకు జరుగుతుందో చెప్పబోతున్నాను। ఇంకా రాత్రిపూట కుక్కలు అరుస్తూ ఉంటాయి, అసలు కుక్కలు అలా ఎందుకు అరుస్తూ ఉంటాయో చెప్పబోతున్నాను। ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో అయితే ఈ వీడియో ఉండబోతుంది। సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి। ఇంకా వీడియో मन चैनल विजिट इलांटी एन्नो इंटरेस्टिंग वीडियोस कोसम मन चैनल सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कन बेल आइकॉन ऑन चेसी पेट्टुकोंडी। इंका मीकु वीडियो नच्चिनट्लयिते ई वीडियो को लाइक चेयंडी। इंका आलस्यम एंदुकु, वीडियो नी स्टार्ट चेसेद्दामा। फैक्ट नंबर 1, डॉल्फिन्स अनेवि पडुकुनेटप्पुडु तम योक्क ब्रेन नी हाफ स्विच आफ चेसी पडुकुंटायि। अदेंटि डॉल्फिन्स योक्क ब्रेन फोना ऑन स्विच आफ चेसी पडुकोवडानिकि अनि मीरु अनुकोवच्चु। निजानिकि डॉल्फिन्स निद्र పోయేటప్పుడు సగం బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తాయి అండ్ సగం బ్రెయిన్ కి రెస్ట్ ఇస్తాయి। ఎందుకంటే అవి నిద్రపోయేటప్పుడు ఏ ఫిష్ అన్నా దానిపైన అటాక్ చేస్తాయేమో అని అవి సగం కన్నుని అండ్ సగం బ్రెయిన్ ని కంట్రోల్ అంటే ఆన్ లో పెట్టి పడుకుంటాయి, మిగతా సగం బ్రెయిన్ ని స్విచ్ ఆఫ్ చేస్తాయి। అందుకనే ఏమో డాల్ఫిన్స్ మోస్ట్ తెలివిగల జంతువుల్లో ఒక్కటయ్యాయి। ఫ్యాక్ట్ నంబర్ 2, మనలో చాలా మందికి తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు। ఒకవేళ అందులో మీరు కూడా ఉన్నట్లయితే మీకు కంగ్రాట్స్, ఎందుకంటే ఎవరైతే బాగా ఇంటెలిజెంట్ గా ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారట। ఒక రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే ఎవరైతే బాగా ఇంటెలిజెంట్ గా ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు అని తేలింది। ఎవరకైతే తక్కువ ఫ్రెండ్స్ లేదా అసలే ఫ్రెండ్స్ లేరో వాళ్ళు నలుగురిలో చాలా నీట్ గా బిహేవ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మందినే తమ యొక్క ఫ్రెండ్స్ గా ఎంచుకుంటారు। అంతే కాకుండా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ని ఫ్రెండ్షిప్ చేసుకుంటే అన్వాంటెడ్ ట్రబుల్స్ లో ఇరుక్కుంటామని వాళ్ళు భావిస్తారు। దాని వల్ల స్మార్ట్ పీపుల్ ఎప్పుడు అన్వాంటెడ్ ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు। అంతే కాకుండా ఎవరైతే బాగా ఇంటెలిజెంట్ గా ఉంటారో వారికి వేరే వాళ్ళు పెద్దగా నచ్చరు, ఎందుకంటే స్మార్ట్ గా ఉండేవారు ఎక్కువ విషయాల్లో తమకు తామే సొంతంగా చేసుకోవచ్చు అని భావిస్తారు, అప్పుడు వారికి ఫ్రెండ్స్ యొక్క అవసరం ఉండదు। అలాగే ఇంటెలిజెంట్ పీపుల్ తమ యొక్క ఓన్ కంపెనీని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు। ఫ్యాక్ట్ నెంబర్ 3, మనలో చాలా మంది ప్రోటీన్ ప్రోటీన్ అంటూ ప్రోటీన్ ఫుడ్ ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు। కానీ మీరు ఒక జంతువు యొక్క మాంసం తింటే మీకు కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది, దాంతో పాటు బోనస్ గా మీరు పైకి పోవడానికి టికెట్ కూడా ఫ్రీగా దొరుకుతుంది। మరి ఆ జంతువు ఏంటి అంటే అదే రాబిట్. రాబిట్ మీట్ లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, రాబిట్ మీట్ తింటే తప్పులేదు, ఎప్పుడో ఒకసారి తినాలి। కానీ అదే పనిగా రాబిట్ మీట్ గనక తిన్నట్లయితే అదే ప్రోటీన్ పాయిజన్ గా మారొచ్చు, ఎందుకంటే రాబిట్ మీట్ లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి। అంతేకాదు ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువగా రాబిట్ మీట్ లో ఉంటుంది। ఒకవేళ ఎక్కువ రాబిట్ మీట్ ని గనక మీరు తిన్నట్లయితే ఓవర్ ఇంటేక్ ప్రోటీన్ వల్ల మీరు చనిపోయే ప్రమాదం కూడా ఉంది। అంతేకాదు హ్యూమన్ బాడీ రాబిట్ మీట్ ని ప్రాసెస్ చేయడం చాలా టైం టేకెన్ గా ఉంటుంది, ఎందుకంటే రాబిట్ మీట్ లో ఇతర ఫ్యాక్టర్స్ అయిన ఫైబర్స్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకే బ్యాలెన్స్ డైట్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 4, వాక్స్ వార్మ్స్ అనే వార్మ్స్ మనకు ఒక పెద్ద ప్రాబ్లం ని సాల్వ్ చేయగలవు, ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్లాస్టిక్. ఈ వాక్స్ వార్మ్స్ వరల్డ్ లో ఎటువంటి ప్లేస్ లో అయినా జీవించగలవు, చాలా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఈ వార్మ్స్ ప్లాస్టిక్ ని తిని డైజెస్ట్ చేసుకోగలవు అని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు। ఇది ఇలా చేయడానికి మెయిన్ రీజన్ దాని సలేవా. ఈ వార్మ్స్ యొక్క సలేవాలో డిమీటర్ అండ్ సిరీస్ అనే ఎంజిమెంట్స్ ఉంటాయి, ఈ ఎంజిమెంట్స్ ప్లాస్టిక్ యొక్క పార్టికల్స్ లో ఆక్సిజన్ ని మిక్స్ చేయగలవు, దీని వల్ల ఈ వార్మ్స్ ప్లాస్టిక్ ని డైజెస్ట్ చేసుకోగలవు। ఈ యొక్క వార్మ్స్ ప్లాస్టిక్ ని డైజెస్ట్ చేసుకునే ఎబిలిటీ వల్ల వరల్డ్ లో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒకవేళ మనం కలలో చనిపోతే వెంటనే నిద్రలేస్తాం, కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక థియరీ ప్రకారం ఏంటి అంటే మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మన బ్రెయిన్ కి తెలియదు, ఈ కారణం వల్లనే మనం కలలో చనిపోయిన తర్వాత వెంటనే మన కల అయిపోతుంది, అందుకే మనం నిద్రలో నుంచి లేస్తాం అని థియరీ చెప్తుంది। కానీ ఈ థియరీలో ఎంత మాత్రం నిజం లేదు, దీని వెనక ఉన్న అసలైన కారణం ఏంటి అంటే మనం కలలో చనిపోవటం ఒక భయంకరమైన ఇన్సిడెంట్, దీని వల్ల మీ బ్రెయిన్ అడ్రినల్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది। సో ఈ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వెంటనే మనం నిద్రలో నుంచి లేస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనుషులు మాట్లాడుకుంటారు, జంతువులు కూడా మాట్లాడుకుంటాయి, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ఉంటుంది, మరి ప్లాంట్స్ మాట్లాడుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు
లేదు కదా. కానీ ఇలా ప్లాంట్స్ మాట్లాడుకోవడాన్ని ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేశారు జపాన్ సైంటిస్టులు. బయోసెన్సార్ ఆధారంతో ప్లాంట్స్ మాట్లాడుకోవడాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో ఒక ప్లాంట్ కి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు పక్కన ఉన్న ప్లాంట్ తో మాట్లాడుకోవడాన్ని గమనించారు. నిజానికి 1980 నుండి ప్లాంట్స్ మాట్లాడుకుంటాయి అని సైంటిస్టులు చెప్తూ వచ్చారు. అయితే దాన్ని ఇంతవరకు ఎవ్వరూ ప్రూవ్ చేయలేదు. కానీ ఇప్పుడు జపాన్ లోని సైటమా యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ టొమాటో ప్లాంట్స్ పై దాడి జరిగే టైంలో దానికి ఉన్న ఆకులు కాల్షియం సిగ్నల్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ ని వేరే చెట్లకి పంపడాన్ని గమనించారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఆండ్రాయిడ్ యూజర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మార్కెట్ లోకి కొత్త వైరస్ వచ్చింది. అదే చామిలోన్ వైరస్. మన తెలుగులో ఉసిరవెల్లి అంటాం కదా, దాని పేరే పెట్టారు ఈ వైరస్ కి. ఈ వైరస్ మన ఫోన్ లోకి ఎలా వస్తుంది అంటే థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా, అంటే ప్లే స్టోర్ లో కాకుండా క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేస్తారు కదా ఏపీకే ఫైల్స్, దాని ద్వారా ఈ వైరస్ అనేది మన ఫోన్ లోకి వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ లాక్స్ ని బ్లాక్ చేస్తుంది. ఇంకా మనం ఏం చేస్తామంటే మనం పెట్టుకున్న పిన్ ఆర్ ప్యాటర్న్ ని ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఆ పిన్ ఆర్ ప్యాటర్న్ ఏంటో ఆ వైరస్ తెలుసుకొని, అలాగే మనం మొబైల్ ని ఏ టైమ్ లో యూస్ చేస్తున్నాం అన్న విషయాన్ని ఒక 2 to 3 days చూసుకొని, మీరు మొబైల్ ని యూస్ చేయని టైంలో మీ మొబైల్ లో ఉండే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని దొంగలిస్తారు. సో అందుకనే థర్డ్ పార్ట్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనకు ఆవలింతలు ఎందుకు వస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం బాగా టైర్డ్ అయిపోతే ఆవలిస్తాం. దీని వెనక ఉన్న బయోలాజికల్ రీజన్ ఏంటో మీకు తెలుసా? డాక్టర్స్ చెప్తున్న దాని ప్రకారం మనం ఆవలిస్తున్నప్పుడు మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా ఆవలించిన తర్వాత మనం ఇంకొంచెం ఎక్కువ సేపు వర్క్ చేసుకోగలుగుతాం. ఇంకా కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారు అంటే ఈ ఆవలింతలు అనేవి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాయి అని అంటారు. కానీ ఇక్కడ షాక్ అయ్యే విషయం ఏంటి అంటే ఇలా ఆవలింతలు ఎందుకు వస్తాయో అన్నది డాక్టర్స్ దగ్గర కూడా 100% కరెక్ట్ రీజన్ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ఫ్యాక్ట్ మీరు అందరూ రోజు ఫేస్ చేస్తూనే ఉంటారు. మనం హాయిగా పడుకుంటున్నప్పుడు మన చెవుల దగ్గర దోమలు సౌండ్ చేస్తూ ఉంటాయి. అలా సౌండ్ చేసినప్పుడు చాలా చిరాకేస్తుంది, నిజానికి చాలా కోపం కూడా వస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ లో ఒక ఐడియా వస్తుంది, ఈ ప్రపంచంలో దోమలు లేని ప్లేస్ కి వెళ్ళిపోవాలి అని. నిజానికి దోమలు లేని ప్లేస్ అసలు భూమి మీద ఉందా అంటే అలాంటి ప్లేస్ భూమి మీద ఉంది. ఆ ప్లేస్ పేరే ఐస్లాండ్. అసలు అక్కడ దోమలు ఎందుకు ఉండవు అన్న డౌట్ మీకు రావచ్చు. నిజానికి దోమలు పుట్టాలి అంటే నీళ్లు కావాలి, ఎందుకంటే అవి నీటిలోనే గుడ్లు పెడతాయి. కానీ ఐస్లాండ్ లో దోమలు బ్రీడింగ్ పెట్టే టైం కి నీరంతా గడ్డ కట్టుకుపోతుంది, దాని కారణంగా దోమ గుడ్లన్నీ గడ్డ కట్టుకుపోతాయి. దాని కారణంగానే దోమలు ఇక్కడ బ్రీడింగ్ చేయలేవు. సో అక్కడ దోమలే ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీరు ఎప్పుడైనా గమనించారా రాత్రిపూట కుక్కల యొక్క బిహేవియర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని? కొన్ని డాగ్స్ అరుస్తూ ఉంటాయి, ఇంకొన్ని డాగ్స్ ఏడుస్తూ ఉంటాయి. అయితే అవి అలా బిహేవ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, హౌలింగ్ అంటే ఒక రకమైన అరుపు. ఆ డాగ్ అక్కడ ఉంది అని వాటి ఫ్యామిలీ డాగ్స్ కి తెలిసేలా పైకి ఆకాశంలోకి చూసి ఒక రకమైన సిగ్నల్ ఇస్తుంది. నెంబర్ 2, క్రైయింగ్ అంటే ఏడుస్తూ ఉంటాయి. ఆ రోజు మొత్తం వాటికి తినడానికి తిండి లేకపోవడం వల్ల రాత్రిపూట ఆకలి కడుపుతో వాటి బాధను బయటికి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాయి. నెంబర్ 3, బార్కింగ్ అంటే కంటిన్యూస్ గా అరవటం. ఈ రకమైన అరుపులు అనేవి కొంచెం డేంజరస్, ఎందుకంటే ఆ డాగ్ చుట్టూ ఉండే క్లైమేట్ లో టెంపరేచర్ అన్నది హార్డ్ గా చేంజ్ అవుతూ ఉంటుంది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ. సో ఆ డాగ్ చాలా డిస్టర్బ్ అవుతుంది, అందుకే వాటి బ్లడ్ ప్రెషర్ పెరిగి అవి అరుస్తూ ఉంటాయి. ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.